నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకు వచ్చే శాలరీ పైన కూడా టీడీఎస్ కట్ అవుతుంది. మనకు టీడీఎస్ ఎంత కట్ అవుతుంది, లిమిట్స్ ఎంత అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, కాబట్టి వీడియో డెఫినెట్గా చూడండి. నేను రీసెంట్గా టీడీఎస్ పైన ఒక వీడియో చేశాను, అందులో టీడీఎస్ మనకి ఎన్ని రకాలు కట్ అవుతుందని మీకు ఆ వీడియోని అయితే చెప్పాను. మనకి టీడీఎస్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన, అలాగే శాలరీస్ పైన, ఈఎఫ్ పైన, రెంట్స్ పైన, ఇలా చాలా రకాలుగా టీడీఎస్ కట్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఓన్లీ మీకు శాలరీ గురించి అయితే చెప్తున్నాను. మీకు ఒకవేళ ఆ వీడియో చూడాలంటే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. శాలరీస్ పైన టీడీఎస్ కట్ చేయడానికి 192 అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మన శాలరీని బట్టి మన టీడీఎస్ అనేది కట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫామ్ 16 కూడా ఉంటుంది. ఈ ఫామ్ 16లో మన శాలరీ ఎంత, మనకి ఎంత పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది అనే ప్రతి విషయం ఈ ఫామ్ 16లో ఉంటుంది. ఈ ఫామ్ 16 సర్టిఫికేట్ మనకు ఎంప్లాయర్ ఎంప్లాయ్కి ఇస్తాడు. అంటే మనం ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నామో వాళ్ళు మనకి ప్రతి సంవత్సరము ఈ ఫామ్ 16 సర్టిఫికేట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చూద్దాము. ఈ స్లాబ్స్ ఆధారంగానే మనకు టీడీఎస్ మన శాలరీ పైన ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారా, 2,50,000 మనకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం 2,50,000 సంపాదిస్తే ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా 2,50,000 నుంచి మనకు 5,00,000 ఉందనుకోండి, ఇక్కడ మనము 5% ట్యాక్స్ అనేది పే చేయాలి. మనం ఇన్కమ్ మనకు అంత ఇన్కమ్ మనం అంత సంపాదిస్తే నెలకి 40,000 శాలరీ ఉంది. 40,000 శాలరీ అంటే నాకు సంవత్సరానికి 4,80,000 ఇన్కమ్. అప్పుడు మనము అందులో నుంచి పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ డిడక్షన్ తీసేస్తే ఒక 70,000 డిడక్షన్స్ అనుకుందాం. ఆ 70,000 తీసేస్తే ఇంకెంత ఉంటాయి, 4,10,000 ఉంటాయి. ఈ 4,10,000 మనకి ఏ స్లాబ్లోకి వస్తుందంటే ఇక్కడ మనకు 2,50,000 నుంచి 5,00,000, అంటే 5,00,000 స్లాబ్లోకి వస్తుంది. అంటే మనకు టీడీఎస్ అనేది 5% కట్ అవుతుంది. ఇక్కడ మనకు 2,50,000 ఉంది కదా, ఈ 2,50,000 పైననే అమౌంట్ పైననే మనకు టీడీఎస్ అనేది కట్ చేస్తారు. ఈ 2,50,000 మనకు ఎలాంటి టీడీఎస్ ఉండదు అనమాట. 2,50,000 కంటే ఎక్కువ ఉంటేనే, అంటే ఇప్పుడు మనకి ఎంత 4,10,000 ఉంది కదా, మనము పిఎఫ్ అవన్నీ తీసేస్తే ఈ 4,10,000 నుంచి మనము 2,50,000 తీసేద్దాం. ఈ 2,50,000 తీసేస్తే మనకు 1,60,000 ఉంటాయి. ఈ 1,60,000 పైన మనకి 5% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. 5% అంటే 8,000. ఈ 8,000 మాత్రమే మనకు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ పే చేస్తారు. పే చేసిన తర్వాత కూడా మనకు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఫామ్ 16 అనే సర్టిఫికెట్ని వాళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు అడిగి మరీ ఫామ్ 16 సర్టిఫికెట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. అంటే మనము 2,50,000 కంటే ఎక్కువ సంపాదిస్తేనే మనము ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మన శాలరీ ఇన్కమ్ అనేది 2,50,000 లోపు ఉందనుకోండి, మనం ఎలాంటి టీడీఎస్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.